నేనైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకుంటున్నాను అండి. ఆల్రెడీ ఓడి పవన్ కళ్యాణ్ వేసాను, పవన్ కళ్యాణ్ వస్తే మంచిది అనుకుంటున్నాను. మార్పు రావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావాలి. మేబీ ఎలా ఉందో చూడాలి. వెయిటింగ్ ఫర్ ఓట్స్. చంద్రబాబు నాయుడు మాత్రం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జగన్ వచ్చినా పర్లేదు కానీ చంద్రబాబు వస్తే ఇప్పటికీ అవినీతి పరిపాలన చాలా వరకు తెలిసింది. మా సైడ్ ఒసిక మాఫియా అని జగన్ రావాలని ఒకవేళ పవన్ కళ్యాణ్ జగన్ అంటే డెఫినెట్లీ జగన్ వస్తే ఏం చేస్తారని మీ నమ్మకం? జగన్ అంటే కొద్ది యంగ్ కదా, ఏమన్నా కొత్తగా ఆయన మనసులో మా నాన్నగారు కూడా బాగానే చేశారు కొద్ది గొప్ప, ఇతను కూడా బాగా చేస్తాడని నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ ఆరు జగన్ జగన్ కాకపోయినా చంద్రబాబు నాయుడు మళ్ళీ హైదరాబాద్లో హైటెక్ చంద్రబాబు వచ్చాడంటే హైటెక్ చూసుకుంటాడు, అమరావతి చూసుకుంటాడు, కానీ రైతులను చూసుకోడు అది మాత్రం డెఫినెట్లీ. అది నేను డ్యామ్ షూర్ చెప్పగలను. ఆయన చేసి తప్పటికీ హైటెక్ సిటీ ఆ సిటీ అంటాడు, రైతులను పట్టించుకునే వాళ్ళు లేడు. రైతులను పట్టించుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రావాలి. నమస్తే బాబాయ్. నమస్తే అన్న. ఏపీలో ఎలక్షన్ జరిగినాయి కదా, అవునా? అక్కడ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం జగన్ అయితేనే బాగుంటుంది అన్న. జగన్ అవును. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ 9 సంవత్సరాలు పరిపాలించాడు, ఒక 5 సంవత్సరాలు అక్కడ పరిపాలించారు. జనం అంతా అతనే కావాలని ఎన్నుకున్నారు, కానీ నెగ్గిన తర్వాత ఏం పనులు చేయలేదు. రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఒక కేంద్రం నుంచి ఒక నిధులు తేలేదు, మొత్తం సర్వనాశనం చేసి అట్టడికి నాశనం చేశాడు ఆంధ్రాని. అందుకని జగన్ అయితే వాళ్ళ నాన్నగారు మంచి బాగా పరిపాలించారు. ఈయన కూడా ఒక ఇంచుమించు ఒక 3 సంవత్సరాల బట్టి నుంచి గల్లీ గల్లీకి వీధి వీధికి వెళ్ళి జన సమస్యలన్నీ తెలుసుకుని జనాన్ని ప్రతి ఒక్కరిని పలకరించి మీ సమస్యలు ఏంటి అని తెలుసుకుని మంచిగా నేను పరిపాలిస్తాను అని అలాగ ఆ విధంగా బాగా కృషి చేశాడు. కాబట్టి వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఒక అది ప్రేమని ఈయన మీద చూపించారు. ఈయన ఇంచుమించు 120-130 సీట్లతో అత్యధిక మెజార్టీతో జగన్ నెగ్గబోతున్నాడు. తెలుగుదేశం మాత్రం అట్రప్లాపే. ఆయన ఎన్నుకున్నారు ముందుగా, ఎందుకంటే మంచిగా తెలివైనవాడు, మనల్ని దేశాన్ని ఉద్ధరిస్తాడంటే ఆయన తెలివితేటలు ఎంతసేపు జగన్ విమర్శించడం, ప్రజలను పట్టించకపోవడం, కేంద్రం ఢిల్లీ వెళ్ళటం, సింగపూర్ వెళ్ళటం సరిపోయింది, కానీ రాష్ట్రం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఎంతసేపు జగన్ 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 మీదే చూపించాడు, కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్రాన్ని మీద కానీ ఏ విధమైన అసలు అభివృద్ధి లేదు. అందుకని అత్యధిక మెజార్టీతో 120-130 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అటువంటి నాయకునే జనాలు కూడా ఎన్నుకున్నాడు. ఈయన ఇంకా నాకు 110 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ రావు, అట్రఫ్లాప్ అయిపోతాడు ఆయన. నెక్స్ట్ సీఎం జగన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.